ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్జున్ కి మోక్షం దక్కాలి. వాడి ఆత్మకి శాంతి దొరకాలి. జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరగాలి. నేను అన్నయ్యకి చెప్పి పిండ ప్రదానం ఏర్పాట్లు చేశాను. శివగామికి కూడా భర్త పోయాక చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి కదా. అప్పుడే వాడు ఏ బాధతో బయటికి వెళ్ళినా కనీసం ఆత్మైనా సంతోషిస్తుంది. ఈ విషయం శివగామికి చెప్పు లక్ష్మి. నేనా? రేపే ఆ కార్యక్రమం ముగిద్దాం. మీరే కాలంలో ఉన్నారమ్మా? ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు? అలానే శాస్త్రం చేయకుండా ఉంటామా? పెద్దవాళ్ళేమైనా మూర్ఖులా? కారణం లేకుండా ఈ శాస్త్రాలు సంప్రదాయాలు ఏర్పాటు చేశారా? అర్జున్ బ్రతుకున్నప్పుడు ఎలాగూ సంతోషంగా లేడు. కనీసం చనిపోయాక కూడా వాడి ఆత్మకి శాంతి లేకపోతే ఎలా? ఏ ఏ శాస్త్రాలు చేయాలో అవన్నీ చేసి వాడి ఆత్మకి ముక్తి కలగని, లేకపోతే వాడు కూడా భైరవి ఆత్మలాగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు. శివగామికి అర్థమయ్యేలా చెప్పి ఒప్పించు. నేనా పని చేయలేనమ్మా. అలాంటి పరిస్థితుల్లో అమ్మగారిని చూడడం నా వల్ల కాదు, నాకు ఆ శక్తి లేదు. అసలు అమ్మగారికి అర్జున్ బాబు చనిపోయారని నమ్మకమే లేదమ్మా. చెప్పిందే చెప్తున్నావేంటి లక్ష్మి? పోలీసులు చెప్పిన దానికన్నా సాక్ష్యం కావాలా? ఇవన్నీ నాకు తెలీదు. రేపు శివగామిని విధవరాలను చేయడానికి ఒప్పించాలంతే. నేనైతే చెప్పనమ్మా, కావాలంటే మీరే వెళ్ళి మాట్లాడుకోండి. సరే మాట్లాడతాను. భయపడతానా? ఎవరు బాధపడ్డా నాకు శాస్త్రం ముఖ్యం, అర్జున్ ఆత్మ శాంతించడం ముఖ్యం. నాకు పైనుంది కదా, వెళ్ళి మాట్లాడతాను. ఆమె మానసికంగా చాలా కృంగిపోయున్నారు. వెళ్ళి బాధపడేలా మాట్లాడకండి. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. పాపిష్టిదానా? ఛీ, ఏం మాట్లాడుతుందో ఏమో. అమ్మా శివగామి, నీ బాధ నాకు అర్థమవుతోంది. మేమందరం ఎంత బాధగా ఉన్నామో తెలుసా? అర్జున్ని వాడి తల్లి వదిలి వెళ్ళినప్పుడు వాడికి 5 ఏళ్ళు. ఆ తర్వాత మేమే వాణ్ణి అక్కున చేర్చుకున్నాం. వాడికి తల్లి లేని లోటు లేకుండా చూసుకున్నాం. మేము తినడానికి గంజి లేకపోయినా వాడికి కడుపు నిండా భోజనం పెట్టాము. మా పిల్లలు చదవకపోయినా మేము అర్జున్ని మాత్రం పెద్ద స్కూల్లో వేసి చదివించాము. ఎవరు కన్ను కొట్టిందో ఏమో, ఇప్పుడు మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. మనందరికీ తీరని అన్యాయం చేశాడు. ఇది చనిపోయే ఏజ్ అమ్మా అర్జున్ది? వాడు చావలేదమ్మా. మనందరి మనసుల్లో బ్రతికే ఉన్నాడు.
భగవంతుడు మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీసుకుపోయినా బాగుండేది వాడు పుణ్యాత్ముడు కాబట్టి పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు ఏం చేస్తామమ్మా కొన్ని నిజాలు నమ్మలేము కానీ నిజం ఎప్పుడైనా నిజమే కదమ్మా ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది నువ్వు అర్జున్ చనిపోలేదని అనుకుంటున్నావని తెలుసు నీకు అర్జున్ మీదున్న ప్రేమ అలాంటిది కానీ నిజం అర్థం చేసుకో అమ్మా సత్యంతో బ్రతకడం అలవాటు చేసుకో అమ్మా నేను పెద్దదాన్ని అనుభవం ఉన్నదాన్ని ఎన్నో చూసిన దాన్ని ఇది మనో నమ్మలేని సత్యం శివగామి అర్థం చేసుకో అమ్మా వాడి మరణం ఆకస్మికంగా సంభవించింది అందుకే మనం వాడికి కడసారిగా ఏమీ చేయలేకపోయాము శాస్త్రాలు సంప్రదాయాలు కొన్ని ఉంటాయి కదా అలాంటప్పుడు వాటిని నెరవేర్చకపోతే మన బంధాలకి అర్థం ఉండదమ్మా టైం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సిందే కదా ఇది మనం రాసుకున్న రాత కాదు అంతా ఆ భగవంతుడు గీసిన గీత శివగామి రేపు నిన్ను విధవరాలిని చేసే కార్యక్రమం చేయాలనుకుంటున్నాము బాధపడకు శివగామి ఒక మనిషి చనిపోయాక అన్నీ అయిపోవమ్మా ఆ మరణం శరీరానికి మాత్రమే ఆత్మకి కాదు మరణం తర్వాత కూడా ఆత్మకి జీవితం ఉంటుందమ్మా ఆత్మకి శాంతి లభించాలి ఆ ముక్తి దొరకాలి అంటే ఇక్కడున్న శాస్త్రాలని తూచ తప్పకుండా పాటించాలి నాకు తెలుసమ్మా నీది తట్టుకోలేని బాధ అని కానీ ఏం చేయగలము అది మన కర్తవ్యం అమ్మ శివగామి నీ మౌనాన్ని నేను అంగీకారంగా తీసుకోవచ్చా అర్థమైందమ్మా నువ్వు వాడి ఊహల్లోనే ట్రాన్స్లో ఉన్నావని అర్థమవుతోంది నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను ఎందుకంతగా ఆమె అమ్మగారిని విధవరాలు చేయాలని పట్టుపడుతుంది ఎవరన్నా సంతోషంగా సుఖంగా ఉంటే ఓర్వలేని మనుషులు ఆమె మాట్లాడేటప్పుడు చూసావు కదా అంత రాక్షసానందం అమ్మగారికసలు అయ్యగారు చనిపోయారని నమ్మకమే లేదు అందుకేగా అమ్మగారు అయ్యగారిని గుర్తించడానికి కూడా వెళ్లలేదు రేపు నిజంగానే వచ్చి ఆ పనిచేస్తుందా అమ్మగారితో మాట్లాడింది కదా ఒప్పుకున్నారో లేదో తెలీదు కాని అమ్మగారి మానసిక పరిస్థితి చూస్తుంటే అసలీ లోకంలోనే ఉన్నట్లు లేరు ఏదో పరధ్యానంలో ఉన్నారు మాయచేసి ఒప్పించుంటుందేమో చూద్దాం మనం మాత్రం ఎలాంటి సపోర్టు ఆమెకి చెయ్యకూడదు లక్ష్మి లీలా లక్ష్మి లక్ష్మి శివగామి ఎక్కడా పైనున్నారు తీసుకోండిరా తీసుకురమ్మని చెప్తున్నాను కదా ఓ
మీరు వెళ్ళరా? ఇది నేను అర్జున్ కోసం చేస్తున్న కార్యక్రమం. అర్జున్ ఆత్మ శాంతించాలని చేస్తున్నాను. మీరు వెళ్ళకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఏంటో ఈవిడ, ఏం చేస్తుందో ఏమో అర్థం కావడం లేదు. శివగామి, కూర్చోమ్మా.